సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. డార్క్ కామెడీ పేరుతో తండ్రి కూతురు సంబంధంపై అసభ్యకర కామెంట్స్ చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంత్ అరెస్ట్ అయ్యాడు. ప్రణీత్ ను బెంగళూరు పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా యూట్యూబ్ వేదికగా రోస్ట్ వీడియోస్ చేస్తూ పాపులర్ అయ్యాడు ప్రణీత్ హనుమంత్. ఇటీవల ఓ తండ్రి తన కూతురుతో కలిసి సరదాగా వీడియోను చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియోపై డార్క్ కామెడీ పేరుతో ప్రణీత్ అండ్ గ్యాంగ్ అసభ్యకర కామెంట్స్ చేసింది. తండ్రి కూతురుల బంధాన్ని చెడు కోణంలో చూపిస్తూ నీచంగా మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పలువురు తీవ్ర స్థాయిలో దీనిపై ధ్వజమెత్తారు. హీరో సాయిధరం తేజ్ రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో ఉండే మృగాల నుంచి పిల్లల్ని కాపాడుకోవాలంటూ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశాడు. ఆ వీడియోను సీఎం రేవంత్ రెడ్డికి ట్యాగ్ చేసే చర్యలు తీసుకోవాలని కూడా కోరాడు. సాయిధరం తేజ్ తో పాటు మంచు మనోజ్, నారా రోహిత్, విశ్వక్ సేన్ వంటి పలువురు సెలబ్రిటీస్ ప్రణీత్ హనుమంత్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే స్పందించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలకు వెంటనే ఆదేశించడం జరిగింది. దీంతో ప్రణీత్ పై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. అయితే దీంతో ఎట్టకేలకు హైదరాబాద్ పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. పీటీ వారెంట్ పై హైదరాబాద్ తీసుకురానున్నట్లుగా తెలుస్తోంది. ఐఏఎస్ అధికారి హనుమంత్ అరుణ్ కుమార్ కుమారుడే ప్రణీత్. సుధీర్ బాబు హీరోగా వచ్చిన హరోం హరలో ప్రణీత్ హనుమంత్ నటించడం జరిగింది. ఇప్పుడు యూట్యూబ్ లో అడ్డగోలు బూతువాగుడు వాగి కటకటాల పాలయ్యాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.